వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమానికి విరామం తర్వాత సాదర స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం దివ్య శృంగార నాయకుడైన శ్రీ వెంకట విభుణ్ణి దివ్య నాయక అయిన అలమేలుమంగ ప్రశంసించటాన్ని ప్రస్తుతించటాన్ని ఈ అన్నమయ్య సంకీర్తన అద్భుతంగా వివరించింది. శృంగార సంకీర్తనల్లో విభిన్నతను విశిష్టతను సంతరించుకున్న ఈ సంకీర్తనం భక్తులకు దివ్య ఔషధం. ఈ సంకీర్తనకు సంగీతం అందించిన వారు శ్రీ జోసెఫట్ల, రాగం వలజి, గానం వైదేహి. సూర్య
గురుగారు ఎవరమ్మా? మా నాన్నగారే సార్, మొదలి మురళీకృష్ణ గారు. ఎక్కడ? అనంతపురం సార్. అనంతపురం. చాలా చక్కగా ఉంది గాత్రం. చిట్ట చివర ఈవేళ శ్రీ వెంకటేష ఏలీతివి నన్ను నేను ఎట్లాగ ఒకసారి ఇంకొకసారి పాడండి. ఈవేళ శ్రీ వెంకటేష ఏలీతివి నన్ను నేడు. ఏ అంత అంత దీర్ఘం తీయకుండా ఏలీతివి అంటే కొంచెం సౌకర్యంగా ఉంటుంది. ఇంకొకసారి అట్లాగా ఈవేళ శ్రీ వెంకటేష ఏలి ఏలీతివి ఏలీతివి నన్ను నేడు. ఆల్మోస్ట్ ఏలీతివి నన్ను ఏలీతివి నన్ను నేడు. అప్పుడు ఏలీతివి అన్నది కన్వే అవుతుంది. ఏ ఎక్కువ దీర్ఘం ఇచ్చేసరికి కొంచెం అది కంజెస్ట్ అవుతుంది. అది మినహా చాలా చక్కగా వచ్చింది. ఎంత శృతి ఇది జోసిపట్ల? 5.5 అండి. 5.5 చక్కగా ఉంది. 5.5 శృతిలో పాడే కేటగిరీలోకి చెంది కూడా మొత్తం అంతా కన్సాలిడేటెడ్గా పాడకుండా అక్కడక్కడ సాఫ్ట్ చేయడం, అక్కడక్కడ భావం ప్రకటించడం, అంటే లలిత సంగీతంలో ఉన్నటువంటి పద్ధతి, శాస్త్రీయ సంగీతంలో ఉన్న పద్ధతి, రెండు కాంబినేషన్. అది బొంబాయి జయశ్రీ గారు దగ్గర చూశాను, మళ్ళీ మీ దగ్గర చూశాను. చాలా చక్కగా, ధన్యవాదాలు, చక్కగా ఉంది. అభినందనలు మీ ఇద్దరికి కూడా. ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఆలయ కవి తాళ్లపాక అన్నమాచార్యులు వారి యొక్క సారస్వత సమారాధన 2 శతాబ్దాల పాటు అవిచ్ఛిన్నంగా కొనసాగినటువంటిది. ఎందుకంటే కవి కుటుంబాలు రాజకుటుంబాల్లా ఋషి కుటుంబాల్లా మనకు కనిపించవు. సారస్వత సమారాధనతో తరించినటువంటి తాళ్లపాక అన్నమాచార్యుల యొక్క వంశీయులు 13వ తరం వారు ఇప్పుడు స్వామి యొక్క ఆ ఉదయాస్తమాన సేవల్లో పాలు పంచుకుంటూ ఉన్నారు. ఆయనే అంటారు ఒకచోట, త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును అని. నిజంగా ఇందులో నాయిక త్రికరణ శుద్ధితో పాడుతోంది. మనస్సు, వాక్కు, కర్మ మూడు కనిపిస్తాయి మీరు దర్శిస్తే. మొదట ఎత్తుగడే ఇంతటి వాడవు అన్నారు. తెలుగులో ఈ పదానికి చాలా అద్భుతమైనటువంటి సందర్భంలో వాడేటువంటి ఒక విధానం ఉన్నది. అతడు ఇంతటిది మహాభారతం బా అని. అసలు ఇంతటిదా మహాభారతం అని ఆ ముగింపులో వాళ్ళందరూ శౌనకాది మహర్షులు ఆశ్చర్యపడేట్లుగా సూతుడు చెప్పాడు అని చెప్పి అక్కడ వాడారు. మరి వామనుడిగా వచ్చినప్పుడు, ఆయన త్రివిక్రముడిగా ఎదిగేప్పుడు కూడా ఇదే పదాన్ని తీసుకున్నాడు పోతన గారు. ఇంతింతై వటుడింతై మరియు తానింతై నభోవీధిపై అంతై అని చెప్పి అలా ఇంతింతై అనేటువంటి పదం. ఇక్కడ కూడా చూడండి, ఇంతటి వాడవు అంటే ఇంతటి వాడవు అనేటువంటిది కాకుండా ఆ పలికేటప్పుడు ఎంత అని చెప్పలేనటువంటి ఆ స్వామి యొక్క వైభవం ఆవిష్కరింపబడుతుంది. నిన్ను ఏమని పొగిడేమో, ఇంత అని తెలియజాలనటువంటి నీ యొక్క వైభవాన్ని మేము ఎలా పొగుడుతాం, ఎలా స్తుతిస్తాం మేము. వంతినే నా పాలిట భాగ్య ఫలమవు. చాలా అద్భుతంగా మేము క్రమంగా పొందినటువంటి భాగ్యం ఇదంతా కూడా. ఇంతటి వాడవు నిన్ను ఏమని తగవు తప్పక ఏలే తగు మొగవాణి పొందు జగములో సతికి సంసార ఫలము. మొగమాట కలవాణి ముచ్చట మాటల చవి తెగని తంగేటి జుంటి తేనెలలో తేట. ఇక్కడ ఆ వాక్కులో స్వామి నుంచి వచ్చేటువంటి ప్రీతి కనబడుతుంది చూడండి. అంటే తంగేటి చెట్టు కనుక జున్ను వచ్చిందనుకోండి, ఆ తేనెటీగలు పెట్టేటువంటి తెట్టు చాలా సులభంగా ఉంటుంది, అదే తాటి చెట్టుకు పెడితే చాలా కష్టం. కాబట్టి స్వామి, నీ నుంచి నేను పొందేటువంటి తంగేటి జున్ను. ఎంత అద్భుతమైనటువంటి పదప్రయోగం. అంటే మాటకి ఆ యొక్క నాయిక పొందేటువంటి అనుభవం ఎలా ఉంటుంది అంటే అంత సులభంగా అందుకునేట్టుగా ఉంది. అంటే ఆయన మాట ఆవిడికి బాగా అర్థమవుతుంది. అంటే నేను చెప్పే మాట మీకు అర్థమవుతుంది లేదు, కానీ అమ్మవారికి ఆయన చెప్పేటువంటి మాట అంత సరళంగా, అంత సుందరంగా, అంత సుగ్రాహ్యంగా ఉంది. మొగ మాట గలవాణి ముచ్చట మాటల మొగ
తర్వాత సరవితో మనిషేటి సరస్సుని కాగిలి అంటే చక్కగా ఆదరించేటువంటి ఆ యొక్క సరస్సుని కౌగిలింత నిరతి కాంతకు నిండు నిధానము నిధి నిధానము రెండు దగ్గరగా కనిపిస్తాయి కానీ అర్థాలు వేరు. నిధి అంటే అదృష్టము చేత ఎవరో ఎవరికో దాచుకున్నటువంటిది వాళ్ళు పొందలేనటువంటి క్షణంలో మన భాగ్యవశాత్తు మనం పొందేది నిధి. నిధానము అని అంటే మామూలుగా పెద్దలు దాచిపెడుతూ ఉంటారు కొంత సంపదని, నాయనా ఇది ఖర్చు పెట్టేయకు, ఎప్పుడన్నా నువ్వు ఈ యొక్క అన్నోదకాలకు లోటు వచ్చి జీవనం సరిగా లేనప్పుడు నువ్వు ఇది వాడుకో అని చెప్పి ఇచ్చేటువంటి దాన్ని నిధానము అంటారు. అన్నమయ్య నాకు నిధి నిధానము రెండు నువ్వే అంటారు, అదృష్టము నువ్వే, నాకు గురువుల ప్రసాదము ద్వారా వచ్చినటువంటి వారసత్వ సంపద నువ్వే అయ్యా అంటాడు. ఇక్కడ నిండు నిధానము నిరతపు జానకాని నియ్యముతోడి నవ్వు సురతపు మర్మముల సొబగుల సోన అంటే వలపు తేనెల ప్రవాహంలో ఉంది ఆయన యొక్క మనస్సు అనేటువంటిది. సరవితో మణిపేటి సరసుని కాగిలి నిరతి కాంతకు నిండు నిధానము నిరతము జానకాని నియ్యము తోడి నవ్వు నిరతము జానకాని నియ్యము తోడి నవ్వు సురతపు మర్మముల సోబగుల సోన సురతపు మర్మముల సోబగుల సోన భావమెరిగి కూడేటు ప్రాణేశు కూటమి భావాన్ని ఎరిగి ఆ యొక్క ప్రియసఖునితో ఆ కూటమిని ఏదైతే పొందుతూ ఉన్నదో కైవసమై ఫలించే కల్పతరు అంటే కల్పవృక్షాన్ని పొందాలనుకోండి చాలా కష్టం, ఇది కైవసమైన సులభంగా దొరుకుతుంది. పైగా కల్పవృక్షం అని అంటే మనం అనుకునేటువంటి కామధేనువుతో కూడినటువంటి కల్పవృక్షమే అని అనుకోకర్లే, అన్ని కల్పములకు వృక్షమైనటువంటి వాడు ఆయన. కనుక అశ్వత్థమూలం అని గీతాదుల్లో మనం చదివినప్పుడు కలిగేటువంటి దివ్య భావన ఈవేళ శ్రీ వెంకటేశ ఏలితివి నన్ను నేడు చేవదీరిన వలపు చేతిలో మాణికము. ఇక్కడ కర్మ కనిపిస్తోంది అంటే నన్ను కౌగిటిలో ఆ పరిశ్వంగ సుఖానుభూతిని కలిగిస్తున్నావు ఇది కర్మ. పైన ఆయన మనస్సును ఆవిష్కరించేటువంటి చరణం, ఆ పైన తేనెలా ఉండేటువంటి ఆయన యొక్క వాక్కు, వాక్కు మనస్సు కర్మ మూడింటిని ప్రాణేశుడైనటువంటి శ్రీనివాసునికి సమర్పించినటువంటి నాయకామణి యొక్క భక్తి మనం మధుర భక్తి సంప్రదాయంలో మనం ఆశ్రయించదగినటువంటిది అనేటువంటి ఉపదేశం ఈ కీర్తనలో ఉన్నది. భావమెరిగి కూడేటి ప్రాణేశు కూటమి కైవశమై ఫలించే కల్పతరువు చక్కగా భావానుగుణంగా పాడారు, శుభాభిమానం. ఇంతటి వాడవు ఇంతటి వాడవు ఇంతటి వాడవు హరే. వైభవానికి ప్రతీకలైన శ్రీదేవి భూదేవి, వైభోగానికి ప్రతీక అయిన శ్రీనివాసుడి అనుగ్రహం కోసం ఆయనను ప్రార్థించటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని సారాంశం. పాడేటి వారము అనే పదబంధం అన్నమయ్యను ప్రతిబింబిస్తుంది. అపురూపమైన ఈ సంకీర్తన శహన రాగంలో స్వరాలను సమకూర్చుకుంది. గానం చేస్తున్న వారు, సంగీతం అందించిన వారు కూడా ఒకరే, శ్రీ నిహాల్. నీ వారమిన్నిటాను ఓ
నిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా నీ వారమిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా చిత్తగించవయ్యా చేసిన చేతలు నీవే చల్లబెట్టుదుగాక ఈసరి మా నేరుపులు ఏమున్నవి చేసిన చేతలు నీవే చల్లబెట్టుదుగాక ఈసరి మా నేరుపులు ఏమున్నవి శేషవెట్టి రాజు వలచినదే దేవులందరూ రాశికెక్క నీ సొమ్ము రక్షించుకోవయ్యా శేషవెట్టి రాజు వలచినదే దేవులందరూ రాశికెక్క నీ సొమ్ము రక్షించుకోవయ్యా నీవారమిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా పట్టిన నీ పంతమే బలువు సేతుగాక ఎట్టైన మా గుణములు ఏమి చూచేవు పట్టిన నీ పంతమే బలువు సేతుగాక ఎట్టైన మా గుణములు ఏమి చూచేవు అట్టె పరుసమంటితే అది ఏ బంగారందురు పెట్టని చోట్ల పెట్టి పెద్ద సేయవయ్యా అట్టె పరుసమంటితే అది ఏ బంగారందురు పెట్టని చోట్ల పెట్టి పెద్ద సేయవయ్యా నీవారమిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా కూడిన నీ కూటములే గురులు సేతుగాక ఈడనే మాయా సోద లేమున్నవి కూడిన నీ కూటములే గురులు సేతుగాక ఈడనే మాయా సోద లేమున్నవి ఏడను శ్రీ ఏడను శ్రీ వెంకటేశలితేనే పండ్లందురు పాడేటి వారము నిన్ను భక్తి చేకోవయ్యా
నీ వారమిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు సేవలు చేసేము నీవు చిత్తగించవై నిహార్ గారు స్వరకర్తగా గాయకుడిగా చాలా చక్కగా రాణించారు ఈ షహన రాగంలో చేసిన చక్కటి సంకీర్తనలో నాకు ఒకే ఒక చిన్న ఆక్షేపణ ఏంటంటే చరణం ఫినిష్ చేసిన తర్వాత మధ్యలో ఆ చిన్న అడ్డుగోడ అది లేకుండా పల్లవి తీసుకోవాలి ఓకే అన్నిసార్లు కాదు చాలాసార్లు ఏంటంటే చరణం అయిన తర్వాత వెంటనే పల్లవి రావాలి అభినందన ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ సర్వాత్మన స్వామి తమను అనుగ్రహించాలి అనేటువంటి భావనతో బహుశా శ్రీదేవి భూదేవి కలిసి పాడారేమో తెలియదు ఈ కీర్తన ఎందుకంటే హృదయంగమంగా ఉంది ఇది అన్నమాచార్యులు వారు అవే పదాలతో రాస్తూ ఉంటారు అవే అర్థాలు ఆ పదాలు వాడినటువంటి పదాలే శృంగార కీర్తనల్లో ప్రతి పదానికి అవే అర్థాలు కొత్త అర్థాలు ఎలా వస్తాయి కానీ తయేవ పద విన్యాసాహ తాయేవార్థ విభూతయ తథాపి నవ్యం భవతి కావ్యగ్రథన కౌశలాత్ ఆ భావానుగుణంగా ఆయన కీర్తనలో వేసేటువంటి పదాలు పొందిక కొత్తదనాన్ని తీసుకొస్తూ ఉంటుంది సర్వే నవాయువా భవంతి మధుమాస యువద్రుమాహ అనేక వసంతాలు వస్తూ ఉంటాయి శిశిర వసంతం పునరాయాతో నటి ప్రతి వసంతంలో చెట్లు చిగురుస్తూ ఉంటాయి ఆ కాలం ఎంత సహజంగా ఎంత హృదయంగమంగా ఉంటుంది అలా అన్నమాచార్యుల వారి యొక్క ప్రతి సంకీర్తన ఒక నవ జనితమైనటువంటి నిత్యహరితమైనటువంటి వసంత ఋతువులాగా అలా పల్లవించి మన హృదయాన్ని ఆకట్టుకుంటూ ఉంటుంది నీ వారము అన్నిటాను ఏమీ దానిలో అరమరికలు లేనటువంటి సమర్పణ బుద్ధితో వేసినటువంటి పదప్రయోగం నీకంటే ఎక్కడూ లేరు నీకన్నా గొప్పవాళ్ళు అధికమైనటువంటి వారు లేరు సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా నీ కైంకర్యం చేస్తాము నువ్వు అంగీకరించు నీ వారమిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా చిత్తగించవయ్యా చేసిన చేతలు నీవే చెల్లబెట్టదువుగాక ఈసరి మా నేర్పులు ఏమున్నవి మా నైపుణ్యం ఏముందయ్యా నువ్వు ఎలా చెబితే అలా చేసేటువంటి వాళ్ళం కదా వాటిలో ఉండేటువంటి దానికి ఫలాన్ని అనుగ్రహించేప్పుడు పరిపూర్ణత నీవే తీసుకురావాలి శేషవెట్టి నువ్వేదో చక్కగా తలంబ్రాలు వేసావు రాజు వలచినదే దేవులందరూ ఎందుకంటే భర్త ఆదరిస్తేనే మన ఇంట్లో ఉండేటువంటిది పాడావు అని చెప్పి మనం చెప్తేనే తెలుస్తుంది లోకానికి మరో రకంగా చెబితే కాబట్టి రాశికెక్కి నీ సొమ్ము నీవే రక్షించుకో మేము నీ వారం అని చెప్పి చెప్పిన తర్వాత నీదైనటువంటి ఈ సంపదను నీవు ఆదరించి లోకంలో ఆదరం వచ్చేట్లుగా చేసుకోవాల్సిన బాధ్యత నీదే అంటే సర్వభావన సమర్పణం అంటే మార్జాల కిషోర న్యాయం అంటారు కోతి ఓ చెట్టు మించి ఓ చెట్టు మీదకి ఎగిరేపుడు పిల్లల్ని పట్టుకుంటూ ఉంటుంది అయితే పెద్దగా బాధ్యత వహించదు పిల్లదే బాధ్యత పడిపోతే దానిదే కానీ మార్జాల కిషోర న్యాయంలో పళ్ళు దిగకూడదు పిల్ల పడిపోకూడదు చాలా నునుపుగా పట్టుకుంటుంది ఒడుపుగా అలాగా నువ్వు పట్టుకోవలసినటువంటి బాధ్యత కలిగి ఉండి మమ్మల్ని రాపాడించవద్దు అనేటువంటి ఆవేదన అభివ్యక్తీకరిస్తున్నారు చేసిన చేతలు నీవే చెల్లబెట్టుగాక ఈసరి మానే రూపులు ఏమున్నవి శేషవెట్టి రాజు వలచినదే దేవులందరూ రాశికెక్క నీ సొమ్ము రక్షించుకోవయ్యా శేషవెట్టి రాజు వలచినదే దేవులందరూ రాశికెక్క నీ సొమ్ము రక్షించుకోవయ్యా పట్టిన నీ పంతమే వలువు సేతువుగాక ఎట్టయిన మా గుణములు ఏమి చేయుచేయవు నువ్వు మా గుణాలను ఏం చూస్తావయ్యా నీ పంతమే నిగ్గేట్లుగా చేసుకుంటావు నిజమే అట్టే పరుస వంటితే అదియే బంగారం అందరు పరుసవేదిని తగిలితే అది బంగారం అంటారు లేకపోతే అది లోహం
కాబట్టి నువ్వు సర్వాత్మన స్వీకరిస్తే పెట్టని చోట్ల పెట్టి పెద్ద చేయవయ్యా, ఉన్నతమైనటువంటి స్థానాలు నువ్వే కల్పించి మాకు గౌరవం వచ్చేట్లు చేసుకోవాల్సినటువంటి బాధ్యత నీదే, మాదేమీ లేదు. పట్టిన నీ పంతమే బలువు సేదుగాక, ఎట్టయినమా గుణములు ఏమి చూచేవు, అట్టె పరుసమంటితే అది ఏ బంగారందురు, పెట్టని చోట్ల పెట్టి పెద్ద సేయవయ్యా, అట్టె పరుసమంటితే అది ఏ బంగారందురు, పెట్టని చోట్ల పెట్టి పెద్ద సేయవయ్యా. కూడిన నీ కూటములే గురులు సేతువుగాక, ఈడనే మాయా సోదాలేమున్నవి. ఇక్కడ ఏమన్నా మాయా సౌధములు ఏమన్నా ఉన్నాయా? అంతా కూడా పారదర్శకంగానే ఉన్నది కదా. కాబట్టి ఏడను శ్రీ వెంకటేశ ఏలితేనే బంట్లందరూ, నువ్వు మమ్మల్ని చక్కగా సంరక్షిస్తే నీ రక్షణలో ఉండేటువంటి వాళ్ళం మేము అని చెప్పుకుంటాం. కనుక పాడేటి వారము నిన్ను గొప్పగా సంకీర్తనం చేసేటువంటి వాళ్ళము బత్తి ఏలుకోవయ్యా. చాలా ఆదరంతో నువ్వు మమ్మల్ని పరిపాలన చెయ్యి అని. కూడిన నీ కూటములే గురులు సేదుగాక, ఈడనే మాయా సోదాలేమున్నవి, ఏడను శ్రీ వెంకటేశ నిన్ను భక్తి చేకోవయ్యా. దీన్ని వాగ్గేయకారుడు గనక అన్నమయ్య కూడా పాడాడు కాబట్టి బహుశా ఆయన చాలా తన్మయంతో పాడేటి వారము అని అన్నాడు. మీరు కూడా అందరూ పాడేటువంటి వాళ్ళు కనుక మాలా కాకుండా నిర్జీవంగా సజీవంగా చాలా ఉత్సాహంతో పాడవలసినటువంటి పాట. మీరు అలా పాడారని నేను చక్కగా భావన చేస్తున్నాను. మీకు శుభాభినందనలు. ధన్యవాదాలండి. నీ వారమిన్నిటాను నీ కంటే నెక్కుడు లేరు, సేవలు చేసేము నీవు చిత్తగించవయ్యా. కార్యక్రమంలో ఇప్పుడు కాసేపు విరామం. తప్పదు ఈ అర్థము కటి దాచిన ధనము సుండి, విప్పరాదు చెప్పరాదు వేదమందునున్నది. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.